చంద్రబాబు ఐఎంజీ కుంభకోణం అసలు కథ తెలుసా? ఉమ్మడి ఏపీ సీఎంగా హైదరాబాద్ను ఎంతో అభివృద్ధి చేశానని చెప్పుకునే చంద్రబాబులో ప్రచార పటాటోపం పాళ్లే ఎక్కువ. ఇక ఆయన సీఎంగా ఉండగా జరిగిన అవకతవకలు, అవినీతి వ్యవహారాలను ప్రతిపక్షాలు ఎత్తిన ప్రతిసారి చంద్రబాబు అనుకూల మీడియా అవన్నీ తప్పు అంటుంది, చంద్రబాబును విజనరీగా పేర్కొంటుంది. అయితే విజనరీ వెనుక డొల్లతనాన్ని ఎత్తి చూపించింది ఐఎంజీ భూముల పందేరం. సంస్థ పెట్టిన 4 రోజులకే ఏకంగా 850 ఎకరాలను కారు చౌకగా కట్టబెట్టిన నిర్వాకం చంద్రబాబు ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్న టైంలో జరిగింది. 2003 ప్రాంతంలో ఐఎంజీ భారత్కి ఎకరం 50,000 రూపాయల వంతున మొత్తం 850 ఎకరాల భూములను కేటాయించారు. అవన్నీ కూడా నాటి హైదరాబాద్ సిటీలో హాట్గా ఉన్న ప్రాంతాలే కావడం విశేషం. రంగారెడ్డి జిల్లా శేరలింగంపల్లి మండలం గచ్చిబౌలిలో సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాలు, సరూర్ నగర్ మండలం మామిడిపల్లిలో విమానాశ్రయానికి అత్యంత చేరువలో 450 ఎకరాలను కంపెనీకి చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది. ఆ రోజులలో ఇక్కడ ఎకరం 10 కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. అయినా సరే అస్మదీయుల కోటాలో ఎకరం భూమిని 50,000కు కేటాయిస్తూ హడావిడి నిర్ణయం తీసుకుంది. ఇక ఎన్నికల వేళ ఆపద్ధర్మ ప్రభుత్వంగా ఉండగా ఏ హక్కు లేని సందర్భంలో ఈ భూములను ఇవ్వడం కూడా తప్పు పట్టే చర్యగానే ఉంది. ఇక ఐఎంజీ భారత్ కంపెనీ వ్యవహారం చూస్తే 2003 ఆగస్టు 5న దీనిని రిజిస్టర్ చేశారు. దాని అధినేత అహోబిలరావు అలియాస్ బిల్లీరావు. ఇంత విలువైన భూములు ఐఎంజీకి ఇవ్వడానికి కారణం క్రీడా మైదానాలు నిర్మించి 2020 నాటికి ఒలింపిక్స్కి క్రీడలను సిద్ధం చేస్తామని ఐఎంజీ హామీ ఇచ్చింది. దాన్ని నమ్మి చంద్రబాబు ప్రభుత్వం ఇలా చేసింది. అయితే ఇది జరిగిన తరువాత చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ ప్రభుత్వం 2006లో ఐఎంజీకి ప్రభుత్వం ఇచ్చిన భూములను రద్దు చేశారు. దీని మీద కోర్టుకు బిల్లీరావు వెళ్లారు. అనేక వాదనలు పడి సుదీర్ఘ కాలం విచారణ జరిగిన మీదట తాజాగా ఈ కేసు విషయంలో చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలోని తెలంగాణ న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఈ భూములు ప్రభుత్వానివే అని స్పష్టం చేసింది. కేవలం 4 రోజుల వ్యవధిలో 850 ఎకరాలు ఎలా కట్టబెడతారు అని గత ప్రభుత్వ తీరును తప్పుపట్టింది. ఏకపక్షంగా ఈ భూములను కట్టబెట్టారని కూడా విమర్శించింది. అంతేకాదు ఈ మొత్తం వ్యవహారం మీద సిబిఐ విచారణ జరిపించాలని కూడా అభిప్రాయపడింది. ఆ పని హైకోర్టు చేయాలా లేక తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా అని కూడా ప్రశ్నించింది. ప్రభుత్వం సిబిఐ విచారణ కోరడానికి 4 రోజుల గడువు ఇస్తున్నట్లుగా తీర్పులో ప్రకటించారు. మొత్తానికి ఏపీలో ఎన్నికలకు సిద్ధమవుతున్న చంద్రబాబు అభివృద్ధి ప్రదాతను తానే అని అభివర్ణించుకుంటున్న ఆయనకు ఉమ్మడి ఏపీలో ఐఎంజీ భూముల విషయంలో చేసిన నిర్వాకం న్యాయస్థానం సాక్షిగా బట్టబయలు కావడం మాత్రం భారీ షాక్ అని భావిస్తున్నారు. ఇది ఏపీలో అధికార వైసీపీకి అందివచ్చిన అస్త్రంగా మారుతోందని అంటున్నారు. ఏపీలో కూడా చంద్రబాబు 2014 నుంచి 2019 దాకా సాగిన పాలనలో అమరావతి రాజధాని వెనుక రియల్ ఎస్టేట్ వ్యవహారం ఉందని ఇప్పటికీ ఆరోపిస్తున్న వైసీపీ దానికి సరైన ఉదాహరణగా ఐఎంజీ కేసును చూపించడానికి రెడీ అవుతోంది. ఇక ఐఎంజీ కేసులో సిబిఐ ఎంటర్ అయితే చాలా తెర వెనుక విషయాలు కూడా బయటకు వస్తాయని అంటున్నారు. ఐఎంజీ భూముల సంతర్పణ వ్యవహారంలో హైకోర్టు సీరియస్గా ఉన్న క్రమంలో ఎలా చూసుకున్నా సిబిఐ విచారణకు అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.